ఈరోజు మన అదర్హో రెసిపీస్లో అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికోసం ఇక్కడ నేను 4 బంగాళాదుంపలను తీసుకున్నాను. ఇవి చిప్స్కి వాటికి వాడతారన్నమాట. చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆలు మిక్చర్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఈ ఆలుతో చేసుకుంటే వీటిని మార్కెట్లో చిప్స్ ఆలు అని సపరేట్గా అమ్ముతుంటారు. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని పెట్టుకుందాము. ముక్కలు కట్ చేసేలోపు వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఆలుకి పైన తొక్కని తీసేద్దాం. ఆలుకి మొత్తం తొక్క తీసేసాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోండి. అన్నీ ఒకటే షేప్లో, అన్నీ ఒకటే సైజులో ఉండాలి. అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఆలు అన్నిటినీ కట్ చేశాను. సైడ్స్ తీసేసాం కదా, వాటిని కూడా నేను ఇలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి చేసిన తర్వాత ఇదే ప్రాసెస్లో వీటిని కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ కట్ చేసిన ముక్కలన్నిటినీ ఈ వాటర్లో వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అంటే ఇందులో వైట్గా పౌడర్ లాంటిది వస్తుంది కదా, అది మొత్తం పోయిందాకా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇట్లాగా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మరుగుతున్న వాటర్లో వేసుకుందాం. వాటర్ బాగా మరిగాయి. ఇప్పుడు ఇందులో వీటన్నిటిని వేసుకున్నాం. ఇవి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. పైన లేయర్ వరకు కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన పని లేదు. వీటిని ఒకదాన్ని తీసుకొని ఇలా అంటే విరిగిపోవాలి, అప్పుడు దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఐస్ వాటర్లోకి వేసేసుకుందాము. ఇలాగే ఒక 15 మినిట్స్ ఐస్ వాటర్లోనే ఉంచేసుకుందాం వీటిని. ఆరాల్సిన పని లేదు. తడి తుడుచుకుంటే సరిపోతుంది. తడిపోయినా తుడుచుకుంటే సరిపోతుంది. ఎక్కువ కుక్ అవ్వలేదు. పైన వరకు కుక్ అయింది, లోపల కొంచెం గట్టిగానే ఉంది. ఇప్పుడు ఇలా తుడుచుకున్న వాటిని మనం ప్లేట్లోకి తీసుకొని కాగుతున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం.
फ्लेम ने मीडियम फ्लेम लो पेट्टुकोनी फ्राई चेसुकोवाली। వీటిని కూడా ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు, సగం వరకు ఫ్రై అయ్యి పైకి తేలుతున్నాయి కదా। ఇప్పుడు వీటిని పక్కకి ప్లేట్ లోకి తీస్తున్నాను। ఇప్పుడు వీటిని కంప్లీట్ గా చల్లారనిద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకుందాం। కంప్లీట్ గా చల్లారిపోయాయి, వీటిని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకుందాం। ఇవి బాగా ఫ్రై అయిపోయాయి, ఆయిల్ లో పైకి కూడా తేలాయి। ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసేసుకుందాం, టిష్యూ వేసిన ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇప్పుడు దీనికి ఉప్పు కారం మసాలాల్ని యాడ్ చేసుకుందాము। ఇప్పుడు మనం ఇందులో salt ని వేసుకుందాం, కొంచెం కారం। ఇప్పుడు మీకు చాట్ మసాలా గాని ఆమ్చూర్ పౌడర్ గాని ఏదైనా యాడ్ చేసుకోండి, నాకు మసాలా ఫ్లేవర్ తో కావాలనుకుంటున్నాను, అందుకని నేను చికెన్ మసాలా పౌడర్ ని కొంచెం యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। టమాటా కొచ్చుతో సర్వ్ చేసుకుందాం। చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగున్నాయి।